అనేది కూడా చాలా అవసరం. అదే ఫార్మర్స్ దగ్గర నుంచి ఏం అవసరం ఉంది అనేది మాకు చాలా ఫీడ్బ్యాక్ రావాలి జనరల్గా. ఓకే, ముఖ్యంగా మీ అందరూ తెలుసు, ఫస్ట్ థింగ్ మనకు ఈ గవర్నమెంట్ నుంచి రైతులంతా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి విషయంలో అన్నిటికీ, దానికి గాను మనకు గత సంవత్సరం రైతు బంధు పథకం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి రైతుకు గుంట భూమి ఉన్నా కూడా దానికి లిమిట్ లేకుండా కూడా ఎకరానికి 4000 రూపాయలు చొప్పున మరి ఆల్రెడీ ఖరీఫ్ మరియు రబీలో కూడా అందరికీ డబ్బులు పడ్డాయి తెలుసు కదా మరి రైతు బంధు పథకం తెలుసా. దీనికి ఏంటంటే ప్రతి 5000 ఎకరాలకు ఒక AEO నియమించారు, ఇంతకు ముందు లేరు ఇంత స్టాఫ్. 5000 ఎకరాలకు ఒక్కొక్క AEO నియమించి డిపార్ట్మెంట్లో గ్రామ సర్వే నంబర్ ప్రకారంగా పట్టణదారులు అందరూ కూడా జాబితా తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఆల్రెడీ కొత్త పాస్ వస్తున్న అందరికీ కూడా ఎకరానికి 4000 రూపాయలు పట్టేవి, రబీలో కూడా ఇప్పుడు పడుతున్నాయి. ఆల్రెడీ ఆన్లైన్ కావాలని కూడా ఆన్లైన్ చేస్తూ ఉంటారు కొత్త పాస్ వచ్చిన వాళ్ళు. ఈ రైతు బంధు పథకం నుంచే ఏదైనా కొత్తగా చెప్పాల్సింది లేదు. ఈ సంవత్సరం నుంచి కూడా 5000 రూపాయలు చొప్పున వేస్తారనేది ఉంది కొత్త బడ్జెట్. రైతు బంధు పథకం ఇది, రైతు బీమా మీ అందరికీ తెలుసు, అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ జీతాలు వస్తాయి, పిల్లలు సంపాదిస్తారు. పాలన విలువ తెలుసు కాబట్టి అందరూ బీమా చేయించుకుంటాం, పిల్లల పేరు మీద లేకుంటే బాయ్ల పేరు మీద తన పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా బీమా చేసుకుంటారు. అదే రైతు చదువుకుంటే ఏంటిది కుటుంబ పరిస్థితి తీయాలి. మనకు ఈ ప్రతి రైతు గుండ భూమినా కూడా అందరికీ ప్రీమియం చెల్లించి అది ఇప్పటివరకు ఏంటంటే గ్రామాల పాస్ పుస్తకందరికీ కూడా మనం రైతు బంధు చేయించాం. ఇప్పుడు కొత్తగా వచ్చే పాస్ పుస్తకాలు ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి మన బాధ్యత అంటే రావట్లేదు, చెప్పినా కూడా రావట్లేదు. దానికి పట్టణ పాస్ పుస్తకాలు అందరూ కూడా రైతు బంధు చేయించుకోవాలి అని చెప్తున్నా కూడా రావట్లేదు ఆఫీస్. అటువంటి వారికి మనము చాలా వరకు సాయం చేయడం జరిగింది. అలాగే కొండగట్టులో చనిపోయిన బాధితులకు కూడా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నామినీకి చిన్న బాబు వాళ్ళు బీమా చేసినప్పుడు 1 రూపాయి ఖర్చు లేకుండా ఆన్లైన్లో పడిపోతాయి. ఒకరు ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. సెక్రటరీ డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే మనం అప్లోడ్ చేయడం ఆన్లైన్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఒకరు ప్రమేయం ఉండదు, నామిని పేరు మీద అకౌంట్లో పడిపోతుంది. అంటే ఇది చాలా మంచి పథకం. అటు అంటే పెన్షనర్స్ ఆల్రెడీ పెన్షనర్స్ ఉన్న వాళ్ళు కూడా మాకు వచ్చిన కాంప్లైంట్స్ అంటే ఈ బీమా అనేది ముఖ్యమంత్రి గారి దృష్టిలో అన్ని స్కీమ్ల కంటే కూడా అంటే అన్ని శాఖలలో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి అన్నిట్లో అకౌంట్ నామిని పేరు మీద జమ అవుతుంది. వారం రోజులే మ్యాక్సిమం 10 డేస్ మాకు ఇచ్చిన గడువు 5 లక్షల రూపీస్ 5 లక్షల రూపాయలు ఆధార్ మేము అప్లోడ్ చేస్తున్నాం.